హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్, నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా వీక్లీ రెస్ట్. సెకండ్ షిఫ్ట్ డ్యూటీ తర్వాత ఏంటంటే వెడ్నెస్డే నాకు ఒక రెస్ట్ అయితే పడుతుందన్నమాట. ఎలాగూ రెస్టే కదా అని చెప్పి అమ్మ నాన్న మెడిసిన్ రిపీట్ చేయడం కోసం హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నానన్నమాట. ఇంటి నుండి ఒక 12 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ హాస్పిటల్. సింపుల్గా చెప్పాలంటే సెక్టర్ 9 హాస్పిటల్ అంటే చాలామందికి తెలుస్తుంది. విలాయిలో మెడిసిన్స్ అయితే చాలా త్వరగానే దొరికిపోయాయి. ఈరోజు చాలా ఖాళీగా ఉంది. మెడిసిన్ రిపీట్ అనగానే వెంటనే చేయించి ఇచ్చేసారన్నమాట డాక్టరు. మార్నింగ్ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు టిఫిన్ చేయకుండా వచ్చేసాను. ఇక్కడైతే ఒక క్యాంటీన్ ఉందన్నమాట, ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్. ముందుగా ఛోలే భటూరే తీసుకొని టేస్ట్ చేశాను అన్నమాట. కేవలం ఒక 25 రూపాయలకే 2 ఛోలే భటూరే ఇచ్చారన్నమాట. బాగుంది టేస్ట్. ఆ తర్వాత ఏంటంటే వడా, దహీ వడా ఉందా అని అడిగాను అన్నమాట. దహీ వడా రావడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పారు. ఇందులో ఏంటంటే ఢోక్లా అని అంటారు. ఈ ఢోక్లా ఎక్కడి ఫేమస్ ఫుడ్ అనేది మీరు చెప్పండి. ఈ ఢోక్లా తీసుకున్నానన్నమాట నేను. ఢోక్లా కూడా చాలా టేస్ట్గా ఉంది. చింతపండు చట్నీ అనుకుంటా, లైట్గా షుగర్ కూడా కలిపారు, బాగుంది. ఢోక్లా యాక్చువల్లీ ఇదే చట్నీతో తినాలి, టమాటో సాస్తో గట్ట తింటే బాగుండదు. ఇమ్లీ చట్నీ అంటారన్నమాట హిందీలో. సో బాగుంది, టేస్ట్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇడ్లీ కన్నా స్మూత్గా ఉంది. ఓకే, ఆజావ్ రే, నంబర్ రకనే ఆజావ్. అమ్మకు పిల్లు, అమ్మకి పుట్టి అమ్మకు పిల్లు పెట్టండి. ఏదో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ ఉంది, నువ్వు అక్కడ పెడతాడు. రాకీ, నీది నీ లక్కీర్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ నీది నువ్వు పెట్టరా పొట్టి. ఇది నాది, ఇది మమ్మీది. ఓకే, 4. ఆహా, ఫస్ట్ ఇది నాది. తీను లేదు, నువ్వు 4, పొట్టి 2, మమ్మీ 5. చలో అంపైర్ ఇడు, అంపైర్ తగలదు, పొట్టి అంపైర్ కదరా నువ్వు. చలో చల్ రాకి, చల్ చల్ చల్. అది అవుట్ అమ్మా, అవుట్. మరి ఫస్ట్ బాల్కే అవుట్. సరే 5 బాల్ వేసేస్తుంటా, 6 బాల్. ఒక బాల్ అయిపోతే ఆడు 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 నాన్న. కొడు 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 అది మళ్ళీ కొడు 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 కొడు. ఫస్టే ఊపేస్తాను, పడిపోతున్నా. సరే సరే, ఏంటి కదా, ఏంటి కాదు, ఆడకమ్మా, ఆడికి ఏంటి కాదు. నాన్న ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? అది ఆడు మెల్లికే నాన్న, చిన్నపిల్లడు కదా తమ్ముడు. హెలికాప్టర్ షాట్, గుడ్ షాట్ పట్టి, గుడ్ షాట్. ఫీల్డింగ్, ఫీల్డింగ్. ఏయమ్మా అది ఎంత మంచి బౌలింగ్ చేస్తుందో రాకీ. వెరీ గుడ్ షాట్, బాల్ తెదే నాన్న, బాల్ తెదే. బ్యాట్స్మెన్ బాల్ తెచ్చుకోవాలి. మా పొట్టోడు బౌలింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు మీనాక్షి బ్యాటింగ్ చేస్తుంది, అలాగే కీపరింగ్లో ఉన్నారు మా రాకీ పండు. అబ్బో, సరే వెళ్ళా, నన్ను వెళ్తా వెళ్తా వెళ్ళు వెళ్తా. కాదు అన్నికి ఇచ్చి బౌలింగ్. అచ్చా బౌలింగ్ అనేది కీపరింగ్ వెళ్ళరా పొట్టి, నువ్వు కీపరింగ్ బౌలింగ్ చెల్లికి ఇచ్చి వెళ్ళరా, నువ్వు కీపరింగ్ చేసుకురా. చల్లన్న బాల్ నా దగ్గరకు వచ్చింది, అది నేను ఇక్కడ నుంచి వేసేస్తా. అది గుడ్ షాట్, గుడ్ షాట్. కాలు మధ్యలో వెళ్ళిపోయింది బాలు.
మా ఏరియాలో ఏంటంటే మాకు తెలిసిన బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళు ఈరోజు ఒడుగు ఫంక్షన్కి పిలిచారన్నమాట. వాళ్ళ అబ్బాయి ఒడుగు ఫంక్షన్ అయితే ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది, జనేవ్ అంటారు కదా అది వేస్తారన్నమాట, అది తొడుగుతారు. సో దానికోసమే మేమందరం బయలుదేరి వెళ్తూ ఉన్నాము, ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అన్నమాట. ఫంక్షన్ హాల్కి అయితే ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు సిటీ మొత్తం చూపిస్తాను, చరోదా సిటీ. ఈ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో పైకి ఎక్కి చూస్తే కనుక మొత్తం సిటీ కనిపిస్తూ ఉంది, చరోదా సిటీ అన్నమాట. ఇది హౌసింగ్ బోర్డ్ ఏరియా చరోదాలో, దాదర్ రోడ్ అని అంటారు. సో చూడండి, చాలామంది ఈ హౌసింగ్ బోర్డ్స్లో చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారన్నమాట ఛత్తీస్గఢ్లో. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, మరి లేట్ చేయకుండా ప్లేట్ అయితే పట్టేశాము. చాలా రకాల ఐటమ్స్ అయితే చేశారన్నమాట, తెలిసిన ఐటమ్స్ కొన్ని వేసుకొని తిన్నాను. బొబ్బట్ అయితే చాలా బాగుంది, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, అందులో సగం ఐటమ్స్ టేస్టే చేయలేకపోయాను అసలు. మా బుజ్జి మాత్రం బాగా అన్ని టేస్ట్ చేసిందంట. చారు పోతున్నావా? పప్పు నాకు నచ్చిన దొరికాయి బాగుండేవా. వంకాయ కూర, టమాటీ వంకాయ కూర, అది తోటకాయ ఆలు దుంపిని శనగపప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. దహీబడ ఇంకొక ఐటమ్, మీరే సగం టేస్ట్ చేయలేదు. నేనైతే రసమలై అన్ని దహీబడ అన్ని తినాలి తినాలి. బాగున్నాయి ఐటమ్, చాలా ఎక్కువ పెట్టారు, బాగుంది. నీకెట్ కావాలమ్మా చెనాబూట? ఎంత తింటావా మీ చెనాబూట? రుద్రా సైలెంట్గా ఉన్నాడ్రా ఇవాళ. సో ఇది గైస్ ఇవాల్టి బ్లాగ్లో విషయాలు. ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్కి అయితే వెళ్ళాము, బ్రాహ్మణ భోజనం తినే అవకాశం ఈరోజు మాకు కలిగింది. బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.